నా డామినర్ సర్వీస్ అయిపోయిందన్నమాట ఫోర్త్ పేడ్ సర్వీస్ అన్నమాట ఓవరాల్ బిల్ మట్టికి గట్టిగా అయింది అయ్యో బాబోయ్ ఐస్ ఇన్ మై వెయిన్స్ ఐ హవ్ బీన్ డ్రైవింగ్ దిస్ ట్రైన్ సో ఎ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి పొద్దున్నే అన్బాక్స్ చేస్తున్నాను అన్నమాట ఈ అన్బాక్సింగ్ ఏంటనేది మీరు చూస్తారు ఈరోజు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం జస్ట్ ఇప్పుడే లేచా డెలివరీ అయింది బాక్స్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు జరగబోయే బ్లాగ్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి సో ప్లీజ్ ఎవరి వరకు చూడండి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మనం అన్బాక్స్ చేద్దాం సో మోటో 7100 దీనికంటే మన డామినర్కి సో మన డామినర్కి ఆల్రెడీ దగ్గరైన సర్వీస్ చేయించి 6 మంత్స్ అవుతుంది ఆల్రెడీ అందులో ఇంజనీర్లు ఉన్నారో ఇది నాకే తెలియదు అండ్ ఇది మన డామినర్కి రెండు ఏంటి రెండు అనుభవం రెండు పెట్టాడు ఒక ఇంజనీర్ సరిపోద్ది కదంటే ఇది బాటిల్ వచ్చి 1 లీటర్ అనమాట ఈ యొక్క బాటిల్ వచ్చి సో 1 లీటర్ 1 లీటర్ ఎందుకు 2 బాటిల్స్ అనే ఆర్డర్ పెట్టాను అనేది నేను తర్వాత చెప్తాను మనం మొట్ట బ్లాగ్లో మనం ఆడుకుందాం సో వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ అందరికీ బాబు కారన్నా సో ఈరోజు మీరు ఆల్రెడీ తమిళలో చూసారు నా డామినార్ సర్వీస్ కి తీసుకెళ్ళబోతున్నా అది కూడా గులాబ్ తుఫాన్ లో ఏంటది గులాబ్ తుఫాన్ తుఫాన్లకు భలే పేరెడతారా బా గులాబ్ అని అదేదో తుఫాన్ అని సో మొత్తానికి రాత్రి నుంచి ఒక చితక కొట్టేసింది అనమాట వర్షం మొత్తం మా ఏరియా మొత్తం రోడ్లు స్విమ్మింగ్ పూల్ అయిపోయి సో ఇప్పుడు నేను బజాజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపో సో మన రాజమండ్రి వన్ అండ్ ఓన్లీ బజాజ్ షోరూమ్ సర్వీస్ మనకి ఏంటంటే ఎంసీవి బజాజ్ అనమాట సో ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్లో నాట్ అప్ టు ది మార్క్ ఎందుకంటే ఎంసీవి బజాజ్లో అప్ టు ది మార్క్ అంటే సర్వీస్ బాగానే ఉంటుంది అయ్యే బాబోయ్ what it takes made lots of mistakes taking shots skipping breaks feeling lost feeling great popping off singing straight never stopped never changed all the squad here to play and I've got something to say yeah I work hard each and every day I get lost in the words I say I don't push pause no I push play so ee bajaj akranda bajaj service center showroom odukune service center odukna anna bajaj anna ఎక్కడున్నావన్నా ఇదేనా దిగండి దిగ push pause no I push play I won't stop till I make a change I withdraw on the things I make I turn flaws into flawless traits I build tall never cap in space I won't stop till I hear him say up again I got tired eyes need a cup of blend that's right in the AM that's my only friend no light just the sun coming up on the horizon I lose track of time yeah I move fast and climb a new class divine yeah true passion shines and I'm through passing time I choose stacking dimes you snooze half the time while I move passing by gulab dabki ugupoyina చీరన్నయ్య సో మొత్తానికి అయితే బండి సర్వీస్ అయిపోయింది సర్వీస్ అయిపోయి బయటకు వస్తుంది కొత్త పెళ్లి కూతురులాగా రెడీ చేయించి మొత్తం బయట తీసుకొచ్చాను అనమాట బయట తీసుకొస్తాం ఇప్పుడు సో మొత్తానికి చేయించేశాను ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది ముద్దు 9:35 వస్తే ఇప్పుడు టైం ఎంత అయింది 9:45 వస్తే ఇప్పుడు 3:55 అయింది సో ఇప్పుడు దాకా సర్వీస్ సెంటర్లో కూర్చుని చెప్పి దగ్గరుండి చేయించుకున్నాను అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంది సో బిల్ ఎంత అయింది మొత్తం ఏంటని చెప్తాను సో వెయిట్ చేయండి ఇప్పుడు నా డామినర్ బయటకు వస్తుంది సో మొత్తానికి అయితే బండి సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట ఓవరాల్ బిల్ మట్టికి గట్టిగా అయింది ఫోర్త్ సర్వీస్ పెయిడ్ సర్వీస్ అనమాట చాలా అంటే చాలా గట్టిగా అయింది track of time yeah move fast and climb a new class divine yeah true passion shines and I'm through passing time I choose stacking dimes you snooze half the time while I move passing by I work hard each and every day I get lost in the words I say
I don't push pause, no, I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never cap in space. I won't stop till I hear him say. సో మొత్తానికి అయితే నా డామినర్ సర్వీస్ అయిపోయిందనమాట, ఫోర్త్ పెయిడ్ సర్వీస్ అనమాట. సో పెయిడ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఎంత బిల్ అయ్యింది, అసలు ఏమేమి చేంజెస్ చేశారు, అసలు ఏమేంటి అయ్యిందో మీరు ఆల్రెడీ వీడియో చూశారు, బట్ దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్వీస్ ఇచ్చాను 9:35కి. అసలు రాజమండ్రి సర్వీస్ నేను ఏదో అనుకున్నాను స్టార్టింగ్ పొద్దున్న, బట్ నేను అంటే నేను ఎంసీయూలో 2 బ్రాంచెస్ ఉన్నానమాట. ఒకటి మనకి కాంప్లెక్స్ రాజమండ్రి కాంప్లెక్స్ దగ్గర ఒకటి, ఇంకోటి రాజమండ్రి కోటూరు బస్ స్టాండ్ దగ్గర ఒకటి. సో కాంప్లెక్స్ దగ్గర అంత బాగా నచ్చలేదు, కానీ టూ ఫ్రాంక్గా చెప్తున్నా ఇక్కడ మట్టికి చాలా అంటే చాలా బాగా చేశారు. ఎప్పటికప్పుడు మనం ఫ్రెండ్లీగా చూసుకున్నారు, ఎందుకంటే నేను దగ్గరుండి చేయించుకున్నాను, దగ్గరుండి ఒక చిన్న ఇది ఉన్నా సరే నేను చెప్పేవాడిని, సో దట్ వాళ్ళు ఏదన్నా నాకు ఆన్సర్ ఇచ్చేవారు కంపల్సరీ. అండ్ ఇప్పుడు ఏమి మార్చామంటే మనం ఆల్రెడీ మనకి ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్చాను, MO2 5710. సో 1.6 లీటర్స్ పట్టింది ఇంజన్. ఇంకా టాప్ చేసుకోవచ్చు మనం ఫ్యూచర్లో, ఒకవేళ 2500 కిలోమీటర్స్కి ఒక్కొక్కసారి టాపప్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంజిన్ ఆయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశాను. అండ్ అలాగే క్లచ్ కేబుల్ ఎలా అయిపోయిందంటే అది నిజంగా ఇలాగ తాళ్ళలాగా ఊగిసలాడుతుంది అనమాట, అంత దారుణంగా అయిపోయింది. అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చి బాగా డస్ట్ పెట్టేసింది, స్పార్క్ ప్లగ్ క్లీన్ చేశారు. అండ్ యా వెనకాల డిస్క్ ప్యాడ్స్ మార్చారు, ఫ్రంట్ అవసరం లేదు, ఫ్రంట్ బాగున్నాయి కానీ బ్యాక్ మట్టికి డిస్క్ ప్యాడ్స్ మీరు చూసారు ఒకసారి ఇమేజ్లో చూడండి మళ్ళీ, అంత దారుణంగా అయిపోయినాయి అనమాట. సో ఇదన్నమాట మొత్తానికి నాకు సర్వీస్ అయిన కాస్ట్ అప్రాక్సిమేట్లీ. సో ఇదన్నమాట ఇవాళ బ్లాగ్. సో బైక్ అనేది రెడీ చేశాను, ఎందుకంటే 1 వీక్లో మనం ఓ రైడ్ కలబోతున్నాం. సో దాని గురించి బైక్ అనేది రెడీ చేశాను. ఆ రైడ్గానే కాదు బైక్ కండిషన్ చాలా అంటే చాలా వర్స్ట్గా తయారైంది, దాని గురించే మొత్తం ఇంజిన్ ఆయిల్ ఆర్డర్ పెట్టి ఇంజిన్ ఆయిల్ చాలా లేట్ చేసింది. ఇంజిన్ ఆయిల్ ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చింది, సర్వీస్ ఇచ్చాను, బట్ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను రికమెండ్ చేస్తాను కోటూరు బస్ స్టాండ్ ఎంసీవీది, ఒకవేళ మన రాజమండ్రిలో ఎవరిని చూస్తే ఎంసీవీ బజాజ్ హెడ్స్ ఆఫ్ గైస్ బాగా చేశారు కోటూరు బస్ స్టాండ్. మెయిన్లీ నా కాంప్లెక్స్ దగ్గర అంత తెలియదు అనిపించలే, కానీ ఎంసీవీ కోటూరు బస్ స్టాండ్ అయితే బాగా చేశారు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్. సో ఇది ఇవాళ బ్లాగ్, ఐ హోప్ మీ అందరూ నచ్చింది ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ప్లీజ్, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని. అండ్ ఇది ఇవాళ బ్లాగ్, ఐ హోప్ మీ అందరూ నచ్చింది ఆశిస్తున్నాను. అండ్ మరొక బ్లాగ్ కలిసి జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్.